వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఋషిస్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరేతస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహేశం తులీనా మమ అశేషభావా. అదండి మాట, అశేషభావా. మిగులనేది లేకుండా, అశేష శబ్దానికి అర్థమేంటి, ఆ శేష, మిగులనేది లేకుండా నా భావములన్నీ ఆయనలో లీనమైపోవాలి. కానీ కొంచెం బయట ఉన్న ప్రమాదమే, మొత్తం లీనమైపోవాలి పరమాత్మ యందు. కనుక భావరహిత స్థితి, భావాతీత స్థితిలోకి నా మనస్సు లీనమైపోవాలి అనేటువంటి అత్యద్భుతమైన భావాన్ని మోక్షం అంటే ఏమిటో చెప్తూ ఆ క్రమాన్ని అంత అందంగా వివరించారు ఇక్కడ. అయితే అటువంటి స్థితి పొందడానికి కానీ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందడానికి అర్హతలేమిటి? ఇది పెద్ద ప్రశ్న. ఇంతవరకు సాధనే అర్హత, అది వేరే విషయం. సాధనకు అర్హతలేమిటి? అనుగ్రహానికి సాధన అర్హత అయితే సాధనకు అర్హతలేమిటి? పెద్ద ప్రశ్న. పాండిత్యం ఉండాలండి, లేదా ఉత్తమమైన జాతుల్లో పుట్టాలండి, యోగము శాస్త్రము డబ్బు దశకము ఇలాంటి ఉన్న కుటుంబాల్లో పుట్టాలి, లేకపోతే మన బోటికాలకు భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? పాండిత్యం ఉందా లేదు చెప్తే అర్థం కాదు. పోనీ పెద్ద యోగాలు మఠాలు వేసుకోవడాలు సాధనలు అవి లేవు, అటువంటి అప్పుడు మేము భగవంతుడిని పొందగలమా అంటే, నిజమే కొందరున్నారు అంత సాధన చేస్తే కానీ దొరకని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒప్పుకుంటాం. కానీ మావాడున్నాడే, అలాంటి సాధన చేసే భక్తులు ఎందరున్నారు? ఆ సాధనలు ఏమీ లేకుండా కూడా ఆయన అనుగ్రహం పొందగలిగిన మహానుభావులు ఉన్నారయ్యా, సామాన్యులు కూడా ఉన్నారు. అందరికీ అంత అందుబాటులో వచ్చేటువంటి దైవం ఈయన మాత్రమే అంటూ తర్వాత శ్లోకం చెప్తున్నారు. మునీనాముతాహో ఋణాం భక్తి భాజాం అభీష్ట ప్రదాసంతి సర్వత్ర దేవాః ఋణాం అంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవమన్యం నజానే నజానే. ఆహా, ఏమి దైవమయ్యా, నాకు తెలిసి ఇంతకంటే సులభమైన దేవుడు మరొకడు లేడు. మునీనాం ఋణాం భక్తిభాజాం అభీష్ట ప్రదాహ. మునులు ఆయన గొప్పవారు, మంచి భక్తి కలిగిన వారు, వాళ్ళకు అభీష్టాలు ఇచ్చే దేవతలు చాలామంది చాలా చోట్ల దొరుకుతారు మనకి. సర్వత్ర సంతి దేవాహ, అనేక మంది దేవతలు మునులను అనుగ్రహిస్తారు, మంచి భక్తి కలిగిన వారిని అనుగ్రహిస్తారు. కానీ అంత్యజానామపి ఋణాం, అంత్యజలు కూడా, అంత్యజులు అనగానే మళ్ళీ దీన్ని వర్ణపరంగా తీసుకుని గోడ పెట్టక్కర్లేదండి. ఇక్కడ మహానుభావుడు చెప్తున్న అర్థం చేద్దాం. అంత్యము అంటే కడగొట్టు అని అర్థం. ఆర్థికంగా కానీ, పాండిత్యంలో కానీ, అర్హతల్లో కానీ, అన్నిట్లోని ఏమీలోని కల్పస్థాయిలో ఉన్నవాడైనప్పటికీ కూడా అపి స్వార్థదాని, అటువంటి వాడికి కూడా అభీష్టాలు ఇవ్వడంలో కుమారస్వామి కంటే గొప్ప దైవం లేదు. గుహాద్దైవ మన్యం నజానే నజానే. అందుకు సుబ్రహ్మణ్య భక్తుల్లో మహీదేవ దైవం అంటూ యజ్ఞయాగాదులు చేసే వేదవేత్తలకి ఆయనే దేవుడని చెప్పినటువంటి భగవత్పాదుల వారు, అలాంటి అగ్రజులైనటువంటి యజ్ఞయాగాలు చేయగలిగేటువంటి వేదవేత్తలకు దేవుడుని అక్కడ చెప్పు, ఇక్కడేమి అన్నారు? అంత్యజానామపి అన్నారు. అంత్యజులకు కూడా అని చెప్పడంలో ఏంటంటే అందరికీ ఆయనే దైవము అని చెప్పడం ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతిలో అనగా హిందూ మతంలో ఏదో ఒక వర్ణానికి ఒక వర్గానికి పరిమితము కాదు భగవంతుడిది, బాగా తెలుసుకోవాలి. మనం మన భగవంతుడిని ఆరాధించిన వాళ్ళల్లో మహామహా పండితులకు కూడా పాఠాలు చెప్పినటువంటి సామాన్యులు ఉన్నారు, అవునా లేదా అండి? ఇక్కడ లేకపోతే మంగళకేశికి రాగంతో నారాయణ ఆరాధించినటువంటి ఒక సామాన్య దాసరి వేదాది శాస్త్రములు చదివి మహాపండితుడై ఒక చిన్న పాపం వల్ల బ్రహ్మరాక్షుడైన వాడికి తన పాటతో ముక్తినిచ్చిన ఘట్టం మన పురాణాల్లో చెప్పుకుంటున్నామంటేనే నాయన జాతి ప్రధానం కాదు భక్తి ప్రధానం అని మన పెద్దలు ఘోషించారు. వీళ్ళు చెప్పడం కాదు, సుమారు 600 ఏళ్ల క్రితమే ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు అని చెప్పాడు అనుమాచార్యులు వారు. అంతకుముందు ఇంకా 1000 ఏళ్ల క్రితమే మహానుభావుడు చండాలోస్తు సతుద్విజోస్తు గురిరిత్యేషా మనీషామమ అని చెప్పాడు శంకర భగవత్పాదులు వారు. కానీ ఎప్పుడు జ్ఞానానికి, ధర్మానికి, గుణానికి, భక్తికి ప్రాధాన్యం మనం ఇస్తున్నాం. వర్ణములు అనేది ప్రతి సమాజంలోనూ ఉంటుంది, ఈ సమాజంలో కాదు, ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది అంతే. ప్రతి నాగరిక సమాజంలో కూడాను భిన్నత్వం ఉంటుంది, దేని స్థానం దానిదే.
దేని స్థానం దాందే కానీ అందులో ఎక్కువ తక్కువ లేవు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక ప్రతి వారిలో ఒకే పరమాత్మ ఉన్నాడని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క మతం ప్రపంచంలో భారతీయ హైందవ మతం అని అందరికీ తెలుసు. అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు అని చెప్తాం మనం ఇక్కడ. అందుకు అందరిలో పరమాత్మ ఉన్నాడు కనుక వారి వారి మర్యాదలను అనుసరించి వారిని గౌరవించమనే చెప్పాడు తప్ప ఎక్కువ తక్కువలు చేయడం వ్యక్తి స్వార్థం తప్ప మతధర్మం కాదు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఆ మాటను భగవత్పాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, నృణాం అంత్యజానామపి, అంత్యజులకు కూడా అంటే అల్పమైనటువంటి పుట్టుకలు కలిగిన వారికి కూడా స్వార్థదాని వారి అభీష్టాలు నెరవేర్చడంలో గుహాదేవమన్యం. నృణాం అంత్యజానామపి స్వార్థదాని, సర్వజీవులకు కూడా వారి వారి అభీష్టములు నెరవేర్చడంలో సర్వసమర్థుడైన ప్రభువు పరమాత్మ సుబ్రహ్మణ్యుడు. అందుకు ఆయన్ని మించి మరొకటి చూడలేదు. గుహాదేవమన్యం నజానే నజానే, మరొకటి తెలియడు తెలియడు అని గట్టిగా చెప్పాడు. చూడండి, ఇక్కడ మనం కొన్ని వృత్తాంతాలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి పళముదురు చోళయ్యనే ఆరుపడే వీళ్ళలో ఒక క్షేత్రం ఉంది, పళముదురు చోళయ్య. అక్కడ భక్తులు ఎవరో తెలుసా? బోయివాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆటవికులు. వీళ్ళు స్వామివారిని సేవిస్తుంటారండి. ఇప్పటికీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు చూడండి, షష్ఠి వ్రతాలు వీళ్ళు చేసే వాళ్ళల్లో మనకు పెద్ద పెద్ద పండితులు సంపన్నులు కనబడరు, సామాన్యులు కనబడతారు. కావిళ్ళు మోసుకెళ్తుంటారు వాళ్ళు. ఆ కావిళ్ళు మోసుకుని వెళ్ళడం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాల్లో చాలా ప్రధానంగా మనకు కనబడుతుంది. కావిడి ఉత్సవం అని అంటారు. ఆ కావిళ్ళు కూడా పటిక బెల్లం మొదలైనవి అక్కడ పెట్టి తీసుకువెళ్తారు. ఎంత ప్రేమ అండి! నిజంగా వాళ్ళకున్న భక్తిని పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి భారతదేశ క్షేత్రాలన్నీ తలంచుకోండి, ఎంతమంది సామాన్య జనులు కష్టపడి స్వామి కోసం పెడుతున్నారు. ఒక శబరిమల అయ్యప్పని చూడడానికైనా, వెంకటపతిని చూసే గోవింద దీక్షాపరులైనా, జగన్మాతను చూసే భవానీ దీక్షాపరులైనా, వీళ్ళెవరు? అతి సామాన్యులు, మర్చిపోరాదు. మేము ఇంత వేదనతో చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడ అవాచ్యం మనం పలకట్లేదు, అయినప్పటికి కూడా మన ధర్మం ఎంత సనాతనమైనది, ఇంత ధర్మము ఇంత దైవము అనుకుంటూ ఉంటే పరాయితనం వైపు ముఖం పెట్టడం ఎందుకు అని చెప్పడం అంతే. అంతేగాని ఇతర మతాలను గౌరవించే సంస్కారం మనకుంది, కానీ మన మతం మీద చెయ్యి వేస్తే మాత్రం ఊరుకోకూడదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్ఫూర్తితో మనం చెప్తున్నామే తప్ప అన్యథా ఎవరు భావించకండి దయచేసి. ఎందుకంటే అసంప్రదాయం మాట్లాడకూడదని ప్రతిజ్ఞ కట్టు కూర్చుంటాం కనుక సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడం. కానీ ఇదే విషయాన్ని తెలుసుకోవాలి ఏంటంటే, సామాన్య జనులు భగవంతుని ఎలా కొలుచుకుంటారు? ఆ గోవిందనామం పలికే వాళ్ళు ఎంతమంది అండి! వాళ్ళు స్వామి కోసం ఎలా బారులు తీరి వెళ్తారు? భగవంతుడు ఎవరిని చూస్తారంటే వాళ్ళని చూస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళ మీదనే స్వామి అనుగ్రహం ఉంటుంది. అందుకే భక్తుల చరిత్ర తీయండి, పురాణాల్లోనే కాదు ఇతిహాసాల్లోనే కాదు చరిత్రలు తిరగవేయండి. సామాన్య భక్తులు ఎందరు కనబడతారో. ఒకప్పుడు అగస్త్యుల వారు ఈ దక్షిణాపథంలో సంచరిస్తూ ఉంటే ఇడుంబన్ అనే ఒక రాక్షుడు ఆయన దగ్గర వెళ్ళాడు. ఇతర పరివర్తన పొందిన రాక్షసుడు, ఎందుకంటే ఇది ఒకప్పుడు సూర్యపద్ముడి దగ్గర పనిచేసేవాడు. కానీ సూర్యపద్ముడు చేసిన అకృత్యాలు చూసి ఆయనకు నచ్చలేదు. రాముడు చేసే పనులు విభీషణకు నచ్చనట్టు చెప్పి చూశాడు, నువ్వు చేస్తున్నది మంచిది కాదు నాయన. ఆయన వినలేదు, వినకపోతే ఆయన వదిలేసేట. సోదరుడేమో కాదు, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి పరిచర్య చేసే వాళ్ళలో గట్టివాడు. ఆయన బయటకు వచ్చేసి తిరుగుతున్నాడు. అగస్త్యుల వారు కనబడ్డారు. నమస్కారం చేసి, నాకు కాస్త సంస్కారము బుద్ధి ఇవ్వండి, నేను వాటిని అనుసరించుతూ ఉంటాను, చెడ్డ పనులు చేయలేను. రాక్షణ్ణి అయినప్పటికీ కూడా మాలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు, నేను అలాంటి మంచివాడిని అంటే వెంటనే అగస్త్యుల వారు ఆయనకు సుబ్రహ్మణ్య మంత్రం ఇచ్చి తనతో పాటు తీసుకెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళిన. ఇది అగస్త్యులకి అటువైపు తూర్పు ఉత్తరం వదిలేసి వచ్చేసాడు కదా, ఆయనకి ఆ వేదన కొంచెం ఉందండి. అంత బ్రహ్మజ్ఞానం కొన్ని ఉంటాయి, ఏం చేస్తాం? ఆ కైలాసంలో రెండు గిరులు ఉన్నాయి నాయన, నాకు చాలా ఇష్టం. ఒకవైపు ఒకటి ఒకటి శిఖరాలు, బోల్డ్ శిఖరాలు కదా కైలాసంలో. ఒక రెండు శిఖరాలు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పట్టుకురా, నీకు ఆ యోగశక్తి నేను ఇస్తాను తీసుకొచ్చేటట్లుగా. నీకు ఎలాగో అసురశక్తి ఉంది, ఈ రెండుతో వెళ్ళి తీసుకురా అన్నాడు. సరే తెస్తాను గురుగారు, నమస్కారం చేసి ఇడుంబని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ రెండు పర్వత శిఖరాలు తీసి కావిడి మీద పెట్టుకుని వస్తున్నాడు. అగస్త్యుల వారు నాతో పాటు రా, నాకు ఎక్కడ నచ్చిందని చెప్తే అక్కడ పెడుదుగాని అన్నారు. అగస్త్యులు వెళ్తున్నారు, వెనక నేను వెళ్తున్నాడు. వెళుతూ ఒకసారి అలసట తట్టుకోలేక కాస్త దించాడు. దించి మంచినీళ్ళు తాగొద్దామని వెళ్ళెట్టాను. వచ్చి కావిడ ఎత్తుదామని ప్రయత్నిస్తే లేవలేదు పర్వతం. ఏంటి లేవలేదని చూసేటప్పటికల్లా ఏదో బరువు ఎక్కినట్టు అనిపించింది కొండ మీద. చూస్తే పైన చిన్న బల్లెం పట్టుకు కూర్చున్నాడు పిల్లాడు, సుబ్రహ్మణ్య స్వామి. వెంటనే నిన్ను చూసి ఎవడరా నువ్వు అన్నాడు. ఇక్కడ ఆయన మంత్రమే చేస్తున్నాడు కానీ అసలుత్వం ఊరుకోలేదు, ఇంక యుద్ధానికి తలపడ్డాడు. ఇతని మంత్రానికి అనుగ్రహించి ఆయన కనబడ్డాడు. వెంటనే ఆయన ఒక్కడ కొట్టాడు, కింద పడ్డు మూర్చిపోయాడు. అగస్త్యుడు వారు ఏంటి నా వెనకాల బయలుదేరాడు, ఎప్పటికీ రావట్లేదు, వెనక్కి వచ్చాడు. ఆయన చూశాడు, స్వామిని చూసి ప్రార్థన చేశాడు. ఏమిటి స్వామి ఇది అంటే, ఈ శిఖరాలు ఇక్కడే ఉంటాయి, ఇంకా
అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలన్నాడు. పాపం నా దాసుడితను కాబట్టి ఈ భృత్యుడికి నువ్వు అనుగ్రహం కలిగించవయ్యా, తిరిగి జీవింపజేయవయ్యా అని ప్రార్థన చేసిన వెంటనే తిరిగి బ్రతికించాడు ఆయన. నేను ఈ కొండ మీద ఇలాగో ఉంటానన్నాడు. ఆ క్షేత్రం పేరే పళని అండి, ఇక్కడ అన్నాడు స్వామి పర్వతం మీద ఆ విధంగా నెలకొని ఉన్నాడు. అప్పుడు ఒక నియమం పెట్టాడు ఆయన, ఇప్పుడు ఇద్దరు కావడలు తీసుకొచ్చాడు చూసారా, అరే ఎవరైనా భక్తులు నా కోసం కావడలు తెస్తే సంతోషం, అంటే మనందరం కైలాసానికి శిఖరాలు తెస్తామా. అతను తేవడం నచ్చింది ఆయనకి, అందుకని ఆయన ఒకటే పని చెప్పాడు, ఎవరైనా భక్తులు వారు వారు సమర్పించదలుచుకున్న సాత్విక పదార్థములను కావళ్లలో తీసుకొస్తే నేను వాళ్ళని అనుగ్రహిస్తానన్నాడు. అలా వచ్చిందండి కావడి ఉత్సవం. ఇప్పటికీ మనకు ఆ ఆలయాల దగ్గర ఇడుంబన్ విగ్రహం కూడా శిల్పం చెక్కి ఉంటారు మనం పరిశీలిస్తే. ఇడుంబన్ ఆయన పేరు, అగస్త్యుల వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు. ఇది కావడి ఉత్సవాలకి మూల కథ. అంటే సుబ్రహ్మణ్య భక్తుల్లో రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. బుద్ధున్న వారు ఎవరైనా సరే బుద్ధి మార్చుకుని స్వామిని ఆశ్రయిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన ఉపాధులు చూడడు, ఉద్దేశాలు చూస్తాడు. తెలుసుకోండి ఇక్కడ, నీ ఉద్దేశం మంచిదేనా, నీ మనస్సు మంచిదేనా, అదే చాలా ఆయనకి. అందుకే శరీరము దీని పుట్టుకలు జాత్య అహంకారాలు కూడదండి ఇక్కడ. అంతఃకరణ శుద్ధి మాత్రమే భగవత్కృపకి పాత్రము అని తెలుసుకోవాలి ఇక్కడ. అదే ఇక్కడ చూపిస్తున్న అంశం. అలాగే ఇందాక నత్కీరుడి కథలు కూడా అదే పాఠం, ఈ కథలు కూడా అదే పాఠం. ఎందుకంటే ఏ ప్రతిభైనా ఏ గొప్పతనమైనా ఇద్దరికి పుణ్యాలను అనుసరించి భగవంతుడు ఇచ్చేదే. మనదేముంది ఇక్కడ, ఒక్క మన బుద్ధిని సంస్కరించుకుని అర్పించడం ఒక్కడే మన పని. అది చేయగలిగితే ఎవడైనా సరే ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు అనే అంశం ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ. అందుకు రుణాం అంచజానామపి స్వార్థదాని గుహాదేవమన్యం నజానే నజానే అని స్వామివారి యొక్క వైభవానికి ఆయన అనుగ్రహానికి ఎవరైనా అర్హులే అన్నమాట చెప్తున్నారు. ఇది కూడా మళ్ళీ నారద భక్తి సూత్రాల్లో నాస్తి తేషాన్ జాతి కుల రూప గుణ వయోభేద అని చెప్పినటువంటి సూత్రం మనకు గుర్తుకొస్తున్నది ఇక్కడ. అందుకు భగవద్భక్తునికి ఏమి వర్తించవు అని చెప్పడం, అటువంటి రమ్యమైనటువంటి మార్గాన్ని దృశి స్కందమూర్తి నుంచి ఈ శ్లోకం వరకు మనం భావన చేసుకుని ఇక్కడ సుబ్రహ్మణ్యుని యొక్క కరుణాకటాక్ష వైఖరిలో అనుగ్రహించినటువంటి స్వరూపంలో ఆయన తత్వం ఎటువంటిదో ప్రస్తావన చేసుకున్న గుహుడు అని ఆ గుహతత్వాన్ని చెప్తూ మనకి భుజంగ ప్రయాతంలో రెండవదైనటువంటి సంపుటిలోకి కూడా కొన్ని శ్లోకాలు ఈ సమయంలో మనం అనుసంధానం చేసుకుందాం. అజం సర్వలోక ప్రియం లోకనాథం గుహం శూర పద్మాది దంభోళిధారం సుచారం సునాసాపుటం సచ్చరిత్రం భజే కార్తికేయం సదా బాహులేయం. అజం సర్వలోక ప్రియం, అజం అనే మాట వేశారు ఇక్కడ. అంటే జన్మరహితుడు అంటే శుభ్రమైన తత్వ ప్రతిపాదనలో గడుపుతున్నాడు. గుహ అనే శబ్దంలోనే సుబ్రహ్మణ్యుడు ఒక రూపంతో పార్వతీ పరమేశ్వరుడు తనయుడుగా ఆవిర్భవించినప్పటికీ ఆయన సాక్షాత్ పరబ్రహ్మ పరతత్వము. కనుక సుబ్రహ్మణ్యుని పరబ్రహ్మగా పరతత్వముగా ఆరాధించినట్లయితే ముక్తిహేతువు. అందుకని సుబ్రహ్మణ్యుడు ఒక దేవతా విశేషంగా భావించడం కాదు, ఒక దేవత అంటే మనకంటే గట్టివాడు, మనకు కావలసినవన్నీ ఇస్తాడు, ఇది దేవతాభావం కాదయ్యా. దేవతలకు కూడా అంతర్యామిగా ఎవడున్నాడో, ఎవడు సచ్చిదానంద స్వరూపుడో, ఎవడు స్వతసిద్ధంగా నిర్గుణుడో, భక్తులను అనుగ్రహించడం కోసం రూపంలో ధరిస్తాడో ఆ బ్రహ్మమే ఇతడు అనే భావనతో భగవంతుని ఆరాధించాలి. అలా ఆరాధించడానికి అనువైన వేల్పులు ఆరుగురు అని వేదం చెప్తోంది. శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు. ఈ ఆరుగురు పరబ్రహ్మ భావనతో ఆరాధించడానికి అనువైన దేవతలు. వీరి ఎందు ఆరోపించుకోనక్కర్లే, సహజం అది. అందుకే పరబ్రహ్మమే ఆ రూపాలతో వచ్చారు. అందుకే వీళ్ళకి ఉపాస్య దేవతలు అని పేరు. దేవతల్లో భేదములు తెలియాలి. ఉపాస్య దేవతలు వేరు, లోక నిర్వాహకులైనటువంటి ఆజానజ దేవతలు వేరు, కర్మదేవతలు వేరు. దేవతల్లో మూడు భేదాలు ఉంటాయి. ఇవి తెలియక అన్ని ఒకటి గాడికి కట్టేస్తుంటారు. ఎన్ని భేదములు ఉంటాయి, ఎన్ని విధానాలు ఉంటాయో శాస్త్రాల్లోకి ప్రవేశించాలి. దేవతలు ఎన్ని రకాలు ఇప్పుడు? మూడు: కర్మదేవతలు, ఆజానజ దేవతలు, ఉపాస్య దేవతలు. కర్మదేవతలు అంటే మానవాదులు సత్కర్మలు ఆచరించడం వల్ల వాళ్ళ తర్వాత దేవతలుగా పుడతారు దేవలోకాల్లో. అక్కడ అనుభవించిన సుఖాలు కొంతకాలం దివ్యమైన అనుభవిస్తారు, మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఇలాగా మానవాదులు యజ్ఞయాగాది సత్కర్తువులు సత్కర్మలు చేయడం వల్ల దేవతలు అవుతారు కదా, వాళ్ళని కర్మదేవతలు అంటారు. ఆజాన దేవతలు అంటే ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని మొదలైనటువంటి వారు సహజ సిద్ధంగా దేవతలై ఉన్నటువంటి వారు ఉంటారు. వీళ్ళు కర్మదేవతలు కాకుండా ఆజాన దేవతలు అవుతారు. ఉపాస్య దేవతలు అంటే మోక్షం పొందడానికి కానీ అభీష్ట సిద్ధికి కానీ పరబ్రహ్మని మనం ఒక దేవతారూపంగా ఒక దేవతానామంగా ఉపాసిస్తామే, దాన్ని ఉపాస్య దేవతలు అంటారు. ఉపాస్య దేవతలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకు మంత్రము, పద్ధతి, యంత్రము, తంత్రము ఇత్యాదులు ఉంటాయి. వాళ్ళకి ఆగమాలు ఉంటాయి. ఆగమాల ద్వారాను
ఉపాస్య దేవతను ఆరాధిస్తాం. కానీ ఉపాస్యగా ఆరాధింపబడేవాడు బ్రహ్మమే, అతను సగుణ బ్రహ్మమని అంటారు ఇక్కడ. కానీ ఉపాస్యం అయినప్పుడు సగుణ బ్రహ్మము అని పేరు. అందుకే సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ జ్ఞానము అని రెండు పదాలు. అందుకే నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనకూడదు. నిర్గుణ బ్రహ్మను ఎక్కడ ఉపాసిస్తాం అని, మంత్రం లేదు, తంత్రం లేదు, నామం లేదు, రూపం లేదు. కానీ సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మం, సగుణ బ్రహ్మ ఉపాస్య బ్రహ్మం ఇది తెలుసుకోవాలి. నిర్గుణ బ్రహ్మ ఏకం, సగుణ బ్రహ్మం అనేకం. అది ఎలాగో అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది ఇక్కడ, ఉపాసకుల కోసమని బ్రహ్మణ అంటే పరబ్రహ్మ యొక్క రూపములు కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయి అంటే అర్థం మనం ఊహించుకుని తయారు చేసుకున్నామని కాదు, మనల్ని అనుగ్రహించడం కోసం పరమాత్మ రూపాలు తానే స్వీకరించి అనుగ్రహించాడు. అప్పుడు దాని ఋషులు తపస్సులో దర్శించారు, మనకు అందించారు. వాళ్ళని ఉపాస్య దేవతలు అంటారు. ఎవరైతే ఉపాస్య దేవత అనేది వారి పూర్వజన్మ సంస్కారం బట్టి ఒక్కొక్కరికొక్క దాని ఎందు ప్రీతి ఉంటుంది. ప్రీతిలో భేదమేమీ లేదండి, తప్ప అంతకంటే లేదు. ఒకరికి విష్ణు ప్రీతి, ఆ విష్ణువులు కూడా ఒక రామ ప్రీతి, ఒకరు కృష్ణ ప్రీతి, ఒకరు హయగ్రీవ ప్రీతి, ఒకరు నారసింహ ప్రీతి ఉంటుంది. అప్పుడు వాడికి ఇష్టదైవం అవుతుంది. ఇంకోటి శివప్రీతి, ఇంకోటికి దేవి ప్రీతి. దేవీలు కూడా కొంత దుర్గా ప్రీతి, కొందరు సరస్వతి ప్రీతి, కొందరు లలిత ప్రీతి. అది జీవ సంస్కారాలు బట్టి. ఒకే దేవతా భక్తులు కూడా ప్రీతి భేదాలు బట్టి ఉంటుంది. ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు, కృష్ణుడు అంటే విష్ణువేగా, కనుక అది ఉపాస్య దేవతల్లో విష్ణు పద్ధతికి చెందినది, అది పరబ్రహ్మ స్వరూపమే ముక్తి ఇస్తుంది. కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే అతడు జ్ఞాని కూడా. అందుకే రాముడు కృష్ణుడు ఒకటని తెలుసు ఆయనకి. కానీ రాముడితో ఒక మాట అంటాడు, విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాన వేణుం సిఖిపించ మౌళిం. ఓ రామా, నువ్వు ధనుర్బాణాలు పట్టుకొచ్చావు, చాలా సంతోషం, నీకు చిన్న రిక్వెస్ట్. ఆ ధనుర్బాణాలు పక్కన పెట్టి నెమలి పించం పైన పెట్టుకుని మురళి పట్టుకో, సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, అప్పుడు దండం పెడతానన్నాడు. అంటే రాముడైనా సరే ఆ పక్కన పెడితే కృష్ణుడికి కనబడి దండం పెడతాను. అంటే రాముడు కృష్ణుడు ఒకటే అని తెలుసు అతనికి. తెలియడం వేరండి, అది బుద్ధి యొక్క లక్షణం. ప్రీతి వేరండి, అది మనస్సు యొక్క లక్షణం. ఏం చేస్తాం, రెండు పొరలు. అందుకు ప్రీతి తప్పేం లేదు, కానీ బుద్ధిలో అభేదం పెట్టుకో, ప్రీతిలో ఒకదాని ఎందు నిష్ట పెట్టుకో. తప్పేముంది ఇక్కడ, కానీ ఒక రూపమునందు నిష్ట కలిగి ఉండడం మంచిదే, కానీ ఇతరుల్ని ద్వేషించకుండా ఉండాలి. ఒక్కడ తెలుసుకుంటే చాలు, ఇదొక అయితే ఇంక ప్రశాంతం. కనుక వారి వారి జీవలక్షణాలు బట్టి ఒక దేవతని ప్రీతిగా ఆరాధించవచ్చు. మరొక పద్ధతి ఉంది, ఒక దేవతని ప్రీతిగా ఆరాధిస్తున్నా ఇతర దేవతలు కూడా ఆయన యొక్క స్వరూపములను ఆరాధించడం కూడా సామాన్యమే, అది ఉత్తమం. అడిగితే ఒక దేవతను ప్రీతిగా ఆరాధిస్తూ మిగిలిన వారిని ఆరాధించడం. ఇదేంటి, మనం భోజనం చేసినప్పుడు కొన్ని కూరలు ఇష్టంగా తింటాం, కొన్ని కూరలు తింటాం అంతే. అలా ఒక ఇష్టదేవత అంటూ ఉంటూ ఇతర దేవతలను ఆరాధించడం తప్పేం లేదు. ఈ సైకాలజీ పట్టుకున్నారు శంకర భగవత్పాల్ వారు. నీ ఇష్టదేవతను మధ్యలో పెట్టుకో, మిగిలిన వాళ్ళని చుట్టూ పెట్టుకో అన్నాడు. కానీ తీసేయకు, అందరూ అవసరమే నీకు. పంచభూతాల్లో మనం చల్లగా ఉన్నప్పుడు వేడి ఇష్టం, కనుక వేడి చాలా మంచిదని వ్యాసం రాయొచ్చు. కానీ ఎప్పుడు వేడి ఉండాలి అని కోరుకుంటే తప్పు, చల్ల కూడా కావాలి. అలాగే పంచభూతాల్లో ఇన్ని ఎలాగ అవసరమో, దేవతల్లో వీళ్ళందరూ అవసరమే. కానీ వీళ్ళందరిలో అన్న అంతర్యామి ఒక్కడే. అంతర్యామైన పరమాత్మ నేను ఈ రూపముతో ఆరాధిస్తున్నాను, ఇష్టదేవత అని ఇష్టం ఉండవచ్చు. అందుకే తెలివైన వాళ్ళందరూ ఈ మాట అన్నారండి. అప్పయ్య దీక్షితులను మహానుభావుడు ఉన్నాడు, ఆయన అద్వైతి, శంకరాద్వైతాన్ని సిద్ధంగా చెప్పినటువంటి మహానుభావుడు, అద్వైత సిద్ధి గ్రంథం రాశాడు ఆయన. ఆయన ఒక మాట అంటాడు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నా వస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి స్తరుణేందు శేఖరే అన్నాడు. జగదీశ్వరుడైన శివుని యందు, జగద్వ్యాపకుడైన జనార్దనుని యందు నాకు ఇసుమంతా కూడా భేదం లేదు అన్నాడు. ఇంకో గ్రంథంలో అంటాడు, నేను ఎక్కడైనా విష్ణువుని కించిత్ తక్కువ చేసినట్లయితే నా తల వెయ్యి ముక్కలగు గాక అన్నాడండి మహానుభావుడు. దీన్ని బట్టి ఆయన చూడండి, నాకు వారిద్దరి యందు భేదం లేదు, కానీ తథాపి భేదం లేదు, అయినప్పటికీ భక్తి స్తరుణేందు శేఖరి, ఆ చంద్రశేఖరుడి పైన కాస్త భక్తి ఉందన్నాడు. లీలాసుకుడిని మరొక ఆయన ఉన్నాడు, ఆయన మహాకృష్ణ భక్తుడు, కృష్ణకన్నామృత కావ్యం రచించాడు. ఇంకా గర్వించదగ్గ అంశం, మన తెలుగువాడు, కృష్ణా జిల్లావాడు, అది ఒకటి ఆనందకరమైన అంశం. లీలాసుకుడు ఆయన కృష్ణకన్నామృతంలో ఒక మాట అంటాడు ఆయన, ఏమిటంటే శైవావయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాన్ తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరానం స్మరతి గోపవధూ కిశోరం. శైవావయం, మేము శైవులమే, అందరి సందేహం లేదు. పంచాక్షరి జపపరా, మేము నిరంతరం పంచాక్షరి మంత్రం చేసుకుంటాం, అయినప్పటికీ మా మనస్సు ఆ నల్ల అవిసి పువ్వులా ప్రకాశించిపోతున్న కృష్ణమూర్తి అందే ఉంటుంది అన్నాడు.
దీనిలో వాళ్ళు అభేద జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఇష్టదేవత నిష్ట ఉండడం తప్పు లేదు అంటాడు రామకృష్ణ పరమహంస కూడా అద్భుతంగా చెప్పాడు. ఇష్టదేవత నిష్ట ఉన్నంత మాత్రం అద్వైతానికి భంగమేం కాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు అలా ఇష్టదేవతగా ఆరాధించే సగుణ బ్రహ్మ రూపముల్లో సుబ్రహ్మణ్యుడు ఒకటి. అయితే సుబ్రహ్మణ్యుడు కథ వదిలేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, సుబ్రహ్మణ్యుడు ఏదో ఒక దేవతలకు సేనాపతిగా ఉన్న ఒక దేవుడు అని మాత్రమే కాకుండా పరబ్రహ్మగా ఉపాసించదగిన పరతత్వము అనే ప్రతిపాదన మనకు కావాలి. అది గురువుగారు గుహేసంతులీనా మమాశేష భావా అని చెప్పడంలో ఉద్దేశం అది. దానిని మనం ఇప్పుడు మరింత ప్రతిపాదన చేస్తూ అజం సర్వలోక ప్రభు అనే శ్లోకాన్ని ఆయన భుజంగ ప్రయాతం మరుగు దాంట్లో తీసుకున్నాం, అదే ప్రతిపాదన. అయితే ఇదే సమయంలో శివకేశవ అభేదం ఎందుకు చెప్పుకున్నాం? సరిగ్గా స్కందోపనిషత్తునకు ఉపనిషత్తు ఉంది, సుబ్రహ్మణ్యుడికి ఒక ఉపనిషత్తు ఉందండి స్కందోపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, అది చెప్తే సుబ్రహ్మణ్యుడికి ఇష్టం, ఆయన హృదయం అది. అదేమిటంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఈ మంత్రం ఎక్కడిది అంటే చాలామందికి తెలియదు, కానీ ఇది యజుర్వేదాంతర్గతమైనటువంటి స్కంద ఉపనిషత్తులు ఉంది. అంటే సుబ్రహ్మణ్య తత్వం ఎలాంటిదంటే, శివకేశవ భేదములు రెండు తీసేసేది. అభేద దర్శన జ్ఞానం అనే మాట అందులో చెప్తారండి. అభేద దర్శన జ్ఞానం అనే మాట ఉంది ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. ఎంతవరకు భేద దృష్టి ఉందో అంతవరకు పుడుతూనే ఉంటాడంట. అందుకే అభేద దర్శన జ్ఞానం. స్నానం మనోమల త్యాగ అన్నాడు ఇక్కడ. అది మనోమాలిన్యం పోగొట్టడమే స్నానం, అభేదాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు ఒకటే మాట. అభేదం అంటే శివకేశవుల మధ్య భేదం లేదనే స్థితి నుంచి క్రమంగా జీవేశ్వరుల మధ్య కూడా భేదం లేదనే స్థితికి వెళ్ళాలయ్యా అన్నాడు ఇక్కడ. అది అద్వైత సిద్ధి. ఆ జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ జీవేశ్వర అభేదం తెలియాలంటే ముందు శివకేశవుల మధ్య భేదం చూడడం మాని. విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడు. అంతటా వ్యాపించిన వాడు అంటే నువ్వు చూస్తూ నీ జగత్తంతటా ఆయనే ఉన్నాడు. ఆ వ్యాపించిన విష్ణువు ఎవడు అంటే ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచానికి అతీతమైన శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, శుద్ధమైన వాడు. శుద్ధమైన వాడు అనే దాన్ని సంస్కృతంలో శివ అంటారు. ఎవడు వ్యాపించున్నాడో వాడే శుభస్వరూపుడు, ఎవడు శుభస్వరూపుడు వాడే వ్యాపించున్నాడు. కానీ వ్యాపించిన విశ్వానికి, విశ్వానికి అతీతమైన పరమాత్మకి భేదము లేదు. ఈశావాస్యమిదం సర్వం అని చెప్పడమే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అనే దానిలో ఉన్న ఆంతర్యం. ఆ మంత్రం ఎక్కడ కనబడిందంటే స్కందోపనిషత్తులది. మరి సుబ్రహ్మణ్య తత్వం చెప్తున్నప్పుడే చెప్పుకోవాలి కదా. అందుకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదని సారాంశం ఏంటంటే, సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మముగా ఆరాధించడానికి అనువైనటువంటి ఉపాస్య దేవత. కేవలం దేవతల్లో ఒకడు అని మాత్రమే కాకుండా శివశక్తుల ఏకస్వరూపమై అటు శివోపాసన ఇటు శక్తి ఉపాసన రెండూ చేసిన ఫలితం మనకిచ్చేటువంటి ఉపాసన సుబ్రహ్మణ్యోపాసన. సుబ్రహ్మణ్యోపాసన ఐహికంగా మనకి శారీరక మానసిక రుగ్మతలు తొలగిస్తూ, దరిద్రాలు పోగొడుతూ, కష్టాల నుంచి బయటపెట్టడమే కాకుండా క్రమంగా చిత్తాన్ని తేటపరిచి కుదుటపరిచి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తినివ్వగలిగే తత్వము. అందుకని పేరు సుబ్రహ్మణ్య అనే మాటలోనే దాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అది యజ్ఞస్వరూపుడై జ్ఞానస్వరూపుడై వేదముల యందు ప్రతిపాదింపబడ్డ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్యుడు. ఆ భావనతో సుబ్రహ్మణ్యుడు చూడాలి తప్ప ఏదో శివపార్వతులు తనయుడు అనడానికి లేదు. శివపార్వతులు తనయుడు కనుక మొదట పశుముద్దగా పూజించి పక్కన పెట్టేయాలని కాదు, గణపతి పరమాత్మ, సుబ్రహ్మణ్యుడు పరమాత్మ. కానీ పరమాత్మగా ఆరాధించగలిగిన దేవతలు ఆరుగురు. నీకు వాళ్ళ గురించి పరబ్రహ్మని భావన తెలియాలంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ ఆగమాలు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ స్తోత్రాలను చదువు. చదవకుండా మనకున్న భావాలతో ఏర్పరచడానికి లేదు. అందుకే సుబ్రహ్మణ్యుడు ఎవరు అంటే అజం అని ప్రారంభించారు. అజం సర్వలోక ప్రభుం ప్రియం, సర్వలోక ప్రియం, సర్వలోకములకు ప్రియమైన వాట అన్నారు. కానీ నాకు ప్రియం కాదండి అన్నాడు ఒక ఆయన. ఏం చెప్తాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సర్వలోకులకు ఏది ప్రియమో అదే సుబ్రహ్మణ్య తత్వం. Now